రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర మరువలేమని, నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వినయ్ భాస్కర్ తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి 36 టీంలు టోర్నమెంట్లో పోటీ పడుతున్నాయని చీఫ్ విప్ వినయ్ తెలిపారు. ఉద్యమ నేత నేటి ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్పి శాఖ మరియు కేయూ టీఆర్ఎస్పి శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో కేసీఆర్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు మరియు కేయూలో షటిల్ పోటీలు గత 12 తారీఖు నుంచి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి క్రికెట్ పోటీలలో వరంగల్ వెస్ట్ నియోజక పరిధిలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులు, క్రికెట్ అభిమానులందరూ కూడా సుమారు 33 టీంలు పార్టిసిపేట్ కావడం జరిగింది. 3 గ్రౌండ్లలో ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వీరిని మా కార్పొరేటర్లందరూ కూడా ప్రోత్సహిస్తూ మరి ముందు తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు సెమీఫైనల్స్కు 37, 27, 47 మరియు 32 4 డివిజన్లో ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా సెమీఫైనల్స్ రావడం జరిగింది.